నిబ్బరం చెదరలేదు, జెండా దించలేదు. అమరావతి ఉద్యమానికి 500 రోజులు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 100 రోజులు కూడా కాదు, సంవత్సరం కాదు. ఇప్పుడు 500వ రోజు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి, కానీ వారు ఎత్తిన జెండా దించలేదు. దిక్కులు పిక్కటిలేలా ఉద్యమ నినాదాన్ని వినిపించడం మానలేదు. ఎన్నో బెదిరింపులు, ఎన్నెన్నో కేసులు, మరెన్నో ఆంక్షలు, అన్నిటినీ భరించారు. పల్లెల్లో కాకి బూట్లు, లాఠీ ఛార్జులు, అర్ధరాత్రి సోదాలు అన్నిటినీ సహించారు. వానొచ్చినా, వరదొచ్చినా, ఎండొచ్చినా, నిప్పులు చెరుగుతున్నా, కరోనా భూతం కూరలు చాచినా వారిలో మనోధైర్యం చెక్కు చెదరలేదు, పోరాటం ఆగలేదు. రాజధాని అమరావతి కోసం అక్కడి ప్రజలు, రైతులు, రైతు కూలీలుగా గాంధేయ మార్గంలో పోరాటం చేస్తున్నారు. శుక్రవారానికి 500వ రోజుకు చేరుతుంది. సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో వారు న్యాయం కోసం, సహాయం కోసం తొక్కని గడపలేదు. కలవని రాజకీయ నాయకుడు లేడు. తమ గోడును విన్నవిస్తూ దేశ ప్రధాని మొదలు అనేక మంది నాయకులకు లేఖలు రాశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీ నాయకులను కలిసి మద్దతివ్వాలని అభ్యర్థించారు. తమకిచ్చిన మాట ప్రకారం ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని రాజధాని ప్రజలు, రైతులు స్పష్టం చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం రాజుకోవడంతో ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లో మోహరించింది. 144 సెక్షన్ పోలీస్ చట్టంలోని 30 సెక్షన్ను ప్రయోగించింది. ఆంక్షలు, నిర్బంధాలతో భయభ్రాంతుల్ని గురి చేశారు. రోడ్లపైకి నిరసనను అడ్డుకున్నారు. అనుమతులు లేవని బెదిరించారు. రహదారులను అడ్డంగా ముళ్ళ కంచెలను వేశారు. ఇళ్లలోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీ చేశారు. 2020 జనవరిలో శాసనసభ ముట్టడికి పెద్ద ఎత్తున రాజధాని ప్రజలు తరలి వచ్చినప్పుడు పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దానికి నిరసనగా ఆ మర్నాడు ముందుండటంతో దీక్ష చేస్తున్న మహిళలపైన లాఠీ ఛార్జ్ చేశారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలపై హైకోర్టు జోక్యం చేసుకుని మందలించడంతో రాజధాని గ్రామాలపై పోలీసులు ఉక్కు పిడిగిల్ని కొంత సడలించారు. ఇప్పటికీ ఆంక్షలు, నిర్బంధాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సుమారు 700 నుంచి 800 మందిపై అట్రాసిటీతో పాటు పలు కేసులు పెట్టారు. వారిలో ఒక్కొక్కరిపై 20-30 కేసులు కూడా నమోదయ్యాయి. రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మొదటి నుంచి మహిళలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ముందుండి ర్యాలీ తీసినా, దుర్గమ్మకు మొక్కులు చెల్లింపైనా, అసెంబ్లీ ముట్టడికైనా, జాతీయ రహదారి దిగ్బంధానికైనా మహిళలే ముందున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించినా, బూటుకాలతో తన్నినా, లాఠీలతో కొట్టినా, ముళ్ళకంచెలు వేసి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నా మౌనంగా భరించారు. ఇక్కడ మహిళా ప్రతినిధులు, నాయకురాలు కరోనా సమయంలోనూ ఢిల్లీకి వెళ్లి పరువురు కేంద్ర మంత్రులను, వివిధ పార్టీ నాయకులను కలిసి మద్దతు కోరారు. మరి ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్తుందో, ఈ ఉద్యమం సఫలీకృతం అవుతుందో కాదో ముందు ముందు తెలుస్తుంది.